ముఖ్యంగా గార్డెన్, ఇంటి పెరటి తోటలు, మిద్దె మీద కుండీల్లో పెంచుకునే వాళ్ళకి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చెట్టు కావాల్సింది ముఖ్యంగా మట్టి. ఇటువంటి మట్టిని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, కుండీలో ఏ విధంగా వేసుకోవాలి అనేది ముందుగా మనం చాలా తెలుసుకోవాల్సిన విషయం. ముందుగా మిద్దె తోటల్లో కుండీల్లో పెంచుకోవాలనుకున్న వాళ్ళకి నేను ఒక వీడియో చేసి చూపిస్తున్నాను. మొదటగా నేను కూడా మిద్దె మీద పెంచాలని కొన్ని ప్లాస్టిక్ సంబంధించిన బకెట్లని, కుండీలని నేను తీసుకున్నాను. దీంట్లో ముఖ్యంగా మనం తీసుకునే మట్టి అనేది మంచి సారవంతమైన మట్టి, అంటే మనం అన్ని రకాల మట్టి కూడా కలుపుకొని తీసుకోవచ్చు. నేనైతే మన దగ్గరలో ఉన్న ఒక తోట మట్టి, తోటకు సంబంధించిన మట్టి, ఇది చాలా సారవంతమైనది. దీన్ని నేను తెచ్చుకొని దీంట్లో కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ మిక్స్ చేసుకొని సంభాగాల్లో కుండీల్లో నింపుకోవడం జరుగుతుంది. చూసారా, ఈ బకెట్లనే నేను మా సంబంధించిన ఒక అంగట్లో కొనుక్కొచ్చాను. మనం నీరు నిలబడకుండా ఉండడానికి నేను అడుగున ఒక హోల్ చేశాను, చిన్న రంధ్రం చేశాను. ఈ రంధ్రంకి చుట్టూ మన కంకర రాళ్ళు కానీ పెంకులు కానీ పేర్చుకోవాలి. అంటే మట్టి నిలబడి గట్టిపడి మట్టితో పాటు రాకుండా కంకర ఇలా పెంకులు ఆ హోల్ కాడ పెట్టి మట్టి పోయడం వల్ల నీరు అనేది నీటితో పాటు మట్టి రాకుండా ఈ కంకర రాళ్ళు అనేది అడ్డుపడుతుంది. అందువల్ల నేను కంకర రాయి హోల్కి అడ్డంగా వేసుకున్నాను. ఈ విధంగా నేను కుండీలకి ఈ మట్టిని, అట్లాగే సగం మట్టి సగం కంపోస్ట్ రెండు కలిపి నేను ఈ ప్లాస్టిక్ సంబంధించిన పాట్స్లో వేసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇది నిండా మనం మట్టి అనేది వేసుకోవాలి, కొంచెం లైట్గా వెల్త్ అనేది ఉండాలి. ఎందుకంటే రేపు మనం ఏదైనా కంపోస్ట్ వేసుకోవాలన్నా ఎరువు వేసుకోవాలన్నా మనకు కొంచెం ప్లేస్ అనేది ఉండాలి. కాబట్టి కొంచెం వెల్త్ అనేది ఉండేటట్టు మనం ఎప్పుడైనా కుండీలో వేసుకోవాలి. ఇలా మనం అన్ని కుండీల్లో వేసుకున్నాక లైట్గా కాసేపు మట్టిని అదిమి ఉంచుకోవాలి. అట్లాగే ఇప్పుడు వీటి మీద నేను కంపోస్ట్ వేసుకోవడం జరుగుతుంది. కంపోస్ట్ అనేది మనం ఇంట్లోనే సొంతంగా తయారు చేయొచ్చు. బయట అంతంత ఖర్చు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మన వంటింటి వ్యర్థాలతో కానీ దేవుడికి వాడే పూలతో కానీ వీటన్నిటినీ కంపోస్ట్గా ఇంట్లోనే మనం సొంతంగా తయారు చేయొచ్చు. ఈ కంపోస్ట్ వల్ల మనకు చెట్లు చాలా సారవంతంగా బలంగా ఎదిగి వాటికి కావాల్సిన పోషకాలన్నీ పుష్కలంగా దొరుకుతాయి ఈ కంపోస్ట్లో. ఈ కంపోస్ట్ ఎలా చేయాలనేది కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను. చూసారా, ఇప్పుడు అన్ని పార్ట్స్లో ఒక లేయర్గా ఈ కంపోస్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ మట్టిలో మనం కంపోస్ట్ కలుపుకున్నా కూడా పైన ఒక లేయర్గా ఈ కంపోస్ట్ వేసుకోవడం వల్ల చెట్టు చాలా బలంగా ఎదుగుతుంది, దానికి కావాల్సిన పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి. చూసారా, ఒక లేయర్ వేసుకున్న తర్వాత నేను దీంట్లో తీగ జాతికి సంబంధించిన విత్తనాలను వేసుకునేది. అంటే నేను తక్కువ స్థలంలో ఎక్కువ చెట్లు పెంచుకునే పద్ధతిని నేను అవలంబిస్తున్నాను. ఇప్పుడు దీంట్లో నేను సుమారు ఒక 5 రకాల విత్తనాలని, అంటే సొర, బీర, కాకర, చుక్కుడు ఇటువంటి తీగ జాతికి సంబంధించిన ఒక 5 రకాల విత్తనాలని ఒక్కొక్క పాట్లో వేసుకున్నాను. అంటే తక్కువ స్థలంలోనే ఎక్కువ చెట్లు ఎలా పెంచాలనే పద్ధతిలో నేను ఈ పద్ధతిని అవలంబిస్తున్నాను. ఇలా విత్తనాలు నాటుకున్నాక దాని మీద లైట్గా కంపోస్ట్ మనం ఇంకొక లేయర్ అని కాకుండా విత్తనాలు 1 సెంటీమీటర్ మునిగేంత వరకు ఒక కంపోస్ట్ అనేది వేసుకోవాలి. ముఖ్యంగా మనం మిద్దె తోటల్లో టెర్రస్ గార్డెన్లో కానీ
మనకు ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ మన ఆలోచన ఎట్టుంటుందంటే ఎక్కువ కూరగాయలు వేసుకోవాలి, ఎక్కువ తీగ జాతికి సంబంధించిన పండ్లు వేసుకోవాలి, ఎక్కువ ఆకుకూర వేసుకోవాలి, ఇలా అన్నీ మనం వేసుకోవాలని ఉంటుంది. అలాంటప్పుడు ఈ పద్ధతిని అవలంబించడం చాలా మంచిది. చూసారా, ఈ విధంగా నేను పాట్స్లో కంపోస్టు మట్టి రెండు మిక్స్ చేసుకొని వేసుకున్నాను. అట్లాగే దీంట్లో నేను ఒక్కొక్క దాంట్లో 5 రకాల తీగ జాతికి సంబంధించిన వాటి వేసుకున్నాను. చూసారా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.